Hi loving and caring parents, welcome back to Amma Chitkalu. Chinnarla weight gain series day 8 ki sadara swagatham andi. Nella rojulu patu mana chinnarlu easy way lo weight gain avvali ante manam recipes mana chinnarlu kosam ela prepare chesukovali. ఏ ఐటమ్స్ వల్ల ఏ ఫుడ్ వల్ల మన చిన్నారులు వెయిట్ గెయిన్ అవుతారు అనేది కూడా నేను నెల రోజుల పాటు మీకైతే చెప్తాను. ఈరోజు డే 8 కదా, ఈ డే 8 లో చిన్నారులు వెయిట్ గెయిన్ అవ్వటానికి నేను తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్లో బనానాను ఉపయోగించుకున్నాను. ఈ బనానా మన చిన్నారులకి 6th మంత్ బేబీ దగ్గర నుండి పెట్టుకోవచ్చు. జనరల్గా మనం బనానా అంటే ప్యూరీలా పెడతాం కదా, అలా ప్యూరీలాగా కాకుండా నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ను ఉపయోగించుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మన చిన్నారులకి 9 to 12 మంత్స్ లోపు మనం అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయొచ్చు అనమాట. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే కనుక మనం 9th మంత్లోంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక 9 to 12 మంత్స్ లోపు ఎప్పుడైతే చిన్నారులకి హెల్త్ ఓకే అనిపిస్తుందో, డైజెషన్ సిస్టమ్ ఓకే అనిపిస్తుందో, అప్పుడు మీరైతే ఇంట్రడ్యూస్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మిల్క్ను కూడా ఉపయోగించాను. మిల్క్ మన చిన్నారులకి కౌ మిల్క్ కానీ బఫలో మిల్క్ కానీ 1 ఇయర్ వచ్చేంత వరకు ఇవ్వకూడదు. ఓన్లీ ఫార్ములేటెడ్ మిల్క్ కానీ మదర్ ఫీడింగ్ మాత్రమే 1 ఇయర్ వచ్చేంతవరకు మన చిన్నారులకి అయితే ఇవ్వాలి. 1 ఇయర్ తర్వాత అయితే మాత్రం కౌ మిల్క్ కానీ బఫలో మిల్క్ కానీ ఇంట్రడ్యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది నేను బ్రేక్ఫాస్ట్ పరంగా మీ చూపించబోయే రెసిపీ అయితే అది. లంచ్కి వచ్చేసరికి పొటాటో రైస్ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. చాలా యమ్మీగా ఉంది, అసలు మీరు వదలొద్దది, స్కిప్ అయితే చేయొద్దు, అదిరిపోయింది అనమాట టేస్ట్ అయితే. పొటాటోను ఉపయోగించాను, అలాగే క్యారెట్ను కూడా ఉపయోగించుకున్నాను. క్యారెట్ వెయిట్ గెయిన్ గురించి అయితే నేను ఉపయోగించలేదు ఇక్కడ, టేస్ట్ కోసం. టేస్ట్ని అది ఇంకాస్త ఎన్హాన్స్ చేస్తుంది, అలాగే మన చిన్నారుల కళ్ళకు కూడా మంచిది కదా అనే ఉద్దేశంతో నేను అయితే క్యారెట్ని అయితే అందులో వేశాను అనమాట. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను. చాలా అంటే యమ్మీగా వచ్చింది ఆ రెసిపీని, అస్సలు మీరు స్కిప్ అయితే చేయొద్దు. అలాగే స్నాక్ పరంగా వచ్చేస్తే స్వీట్ పొటాటోతో చేశాను. స్వీట్ పొటాటో మన చిన్నారులకి 6th మంత్ బేబీ దగ్గర నుండి పెట్టుకోవచ్చండి. నేను ఇప్పుడు చూపించబోయే మీరు స్నాక్స్ దగ్గర నేను చూపించబోయే ఆ రెసిపీ వచ్చేసరికి మీరు 6th మంత్ బేబీ దగ్గర నుండే పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ చిన్నారులు కనుక 2 ఇయర్స్ ఎబో లేదంటే 1 ఇయర్ ఎబో అయినట్లయితే నేను చూపించిన రెసిపీ తింటే ఓకే, ప్యూరీ ఫార్మాట్లో ఉంటుంది అది. అలా తినదు అనుకుంటే మీరు జనరల్గా స్వీట్ పొటాటోను ఉడకబెట్టిస్తారు కదా, అలాగైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది, న్యాచురల్ టేస్టు చాలా అంటే చాలా బాగుంది. అది కూడా చిన్నారులకి స్వీట్ ఇష్టమైన లేదా న్యాచురల్ స్వీట్ ఇద్దాం అనుకున్నా సరే ఆ రెసిపీని మీరైతే పక్కాగా ట్రై చేయండి. వెయిట్ గెయిన్ అవ్వటానికి కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది. డిన్నర్కి వచ్చేసరికి ఇంకొకటి అదిరిపోయింది టేస్ట్ అయితే రవ్వతో చేశాను అనమాట. మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ బొంబాయి రవ్వతో చేశాను. బొంబాయి రవ్వ ఆలూను కూడా ఉపయోగించుకున్నాను. అదైతే అసలు నో వర్డ్స్ అండి, అదిరిపోయింది అనమాట. అంత టేస్టీగా ఉంది ఆ రెసిపీ. ఎందుకంటే నేను కూడా జస్ట్ టేస్ట్ చూస్తాను కదా, హాఫ్ నేనే లైక్ చేశాను అనుకుంటే అది వేరే విషయం. అంత టేస్టీగా ఉందన్నమాట. పక్కాగా మీరైతే ఈ రెసిపీస్ అయితే ట్రై చేసి మీ చిన్నారులకి పెట్టండి. ఈజీవేగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు 100%. ఈ వెయిట్ గెయిన్ సిరీస్కి వ్యూస్ అయితే నాకు చాలా హ్యాపీగానే ఉంది. నేనైతే ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మహా అయితే పెట్టిన వెంటనే ఒక 200-300 వ్యూస్ వస్తాయేమో అనుకున్నాను, కానీ బట్ 400-500 వ్యూస్ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. వస్తున్నాయి, నాకు దానికైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ వ్యూస్ వస్తున్నాయి కానీ ఎందుకు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ అవ్వటం లేదో అర్థమైతే కావట్లేదు, గమ్మున ఉంటున్నారు. కాస్త సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటసంలో క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక ముందు కూడా ఇలాంటి సిరీసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే యూట్యూబ్ మీకేం పంపదు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదు అనుకోండి, ఈ రోజు వీడియో చూసారు, రేపు పొద్దున వస్తుంది. సపోజ్ మీరు ఏదో బిజీలో ఉండి చూడలేదు అనుకున్న వీడియో, ఇక నా ఛానల్ కూడా మీకు గుర్తుంటుంది అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ అయితేనే యూట్యూబ్ వాళ్ళు మీకు నోటిఫికేషన్ పంపుతారు, నన్ను ఏంటంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఎలాంటి వీడియోస్ వస్తున్నాయి, చిన్నారులకి ఏంటి అని చెప్పేసి మీ చిన్నారులకు ఉపయోగపడే ఈ వెయిట్ గెయిన్ సిరీస్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కూడా చిన్నారులకి హెల్త్ పరంగా లేదంటే చిన్నారుల్ని ఎలా మనం మంచిగా చేసుకోవాలి, గుడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివన్నీ ఫర్దర్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే ట్రింగ్ ట్రింగ్ ఆ లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా అస్సలు ఉండద్ది. ఆ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ కామెంట్స్ని మాత్రం కింద కామెంట్స్ బాక్స్లో నాకైతే తెలపండి. ఇక ఈరోజు చిన్నారుల కోసం నేను చేసిన రెసిపీస్ ఏంటి, ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దామా. లెట్స్ గో స్టార్టెడ్. స్వీట్ పొటాటో పీస్ ప్యూరీ తయారీ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1/2 లీటర్ నీళ్ళని తీసుకుని అందులో పీల్ చేసి ముక్కల్లాగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటోని 1/2 బౌల్ వేసుకుందాం. అలాగే పీస్ 1/4 చిన్న కప్పుడు కూడా వేసుకుని 6 to 7 విజిల్స్ రానిచ్చినాక చక్కగా వడగంటి సహాయంతో వడకట్టుకోండి. వడకట్టుకున్నాక వీటిని మనం ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం.
గ్రైండ్ చేసుకునే క్రమంలో మీరు కొద్దిగా కాచి చల్లార్చిన నీళ్ళని కూడా పోసుకొని గ్రైండ్ అయితే చేసుకోండి. అప్పుడు ఈ విధంగా ప్యూరీ లాగా ఉంటుందన్నమాట. ఇంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా ఈ స్వీట్ పొటాటో పీస్ ప్యూరీ. మీ చిన్నారులకి పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది, న్యాచురల్ స్వీట్గా కూడా ఉంటుంది, చిన్నారులకి 100% నచ్చుతుంది. అలాగే వాళ్ళు వెయిట్ గెయిన్ అవడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ రైస్ తయారీ కోసం ఒక కళాయిలో 2 ఆల్మండ్స్, 1 వాల్నట్ని ఫ్రై చేసుకుని, క్యాషూ 5, పంకిన్ సీడ్స్ 10 అలాగ వేసుకుని ద్వారగా లో ఫ్లేమ్లో వేయించుకున్నాక గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాక వచ్చినాక 1/4 టేబుల్ స్పూన్ జీరా వేపుకుందాం. అలాగే తురుముకున్న పొటాటోని 1 బౌల్, క్యారెట్ 1 బౌల్, చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక 1/4 కప్ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దాం. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసి, పసుపు 1/4 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మీ చిన్నారులు 1 ఇయర్ లోపు ఉన్నట్లయితే ఉప్పునైతే స్కిప్ చేయండి, మొత్తం కలుపుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నాక 1/2 లీటర్ నీళ్ళని పోసుకుని 5 to 6 విజిల్స్ రానిద్దాం. 5 to 6 విజిల్స్ వచ్చినాక ఇలా మీకు ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మీ చిన్నారులకి ప్యూరీ లాగా ఉండాలి అనుకుంటే స్మాషర్ సహాయంతో ఫైన్గా స్మాష్ చేసుకుని మీ చిన్నారులకి ఫీడ్ అయితే చేసుకోండి. ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మీరు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకున్నా యాడ్ చేసుకుని మీ చిన్నారులకైతే ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీ చిన్నారులకి ఎప్పుడూ పెట్టే అరటిపండు కాకుండా ఈరోజు నేను చూపించబోయే అరటిపండుతో చేసిన రెసిపీని ఒక్కసారి పెట్టి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరు ఈ రెసిపీని తయారు చేస్తూనే ఉంటారు, ఎందుకంటే చిన్నారులకి అంత బాగా నచ్చుతుంది. అలాగే చిన్నారులు వెయిట్ గెయిన్ అవడానికి ఈ రెసిపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తయారు చేసుకోవడం కోసం 1 బాండీలో 2 ఆల్మండ్స్ ద్వారగా వేపుకున్నాక 4 క్యాషూను కూడా ద్వారగా వేపుకుందాం. అలాగే 1 బౌల్ అటుకులను కూడా ద్వారగా వేపుకుని పక్కన పెట్టుకుని చల్లారనిద్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 బనానాని స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకుందాం. అలాగే మనం డ్రై రోస్ట్ చేసుకుని చల్లార పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని ఫైన్గా మనం గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకునే తరుణంలో మీరు కాచి చల్లార్చిన పాలుని కాస్త కాస్త పోసుకుంటూ మీరు గ్రైండ్ చేసుకుంటే ప్యూరీ లాగా అవుతుందన్నమాట. మీ చిన్నారులు కనుక 1 ఇయర్ లోపు ఉన్నట్లయితే ఇక్కడ పాలు బదులు మీరు మంచినీళ్ళు, కాచి చల్లార్చిన నీళ్ళని ఉపయోగించుకుని ప్యూరీ లాగా చేసుకుని మీ చిన్నారులకైతే పెట్టుకోండి. ఈ రెసిపీ బాగా నచ్చుతుంది చిన్నారులకి, 100% ఈ రెసిపీని మీరు ట్రై అయితే చేయండి. బొంబాయి రవ్వ ఆలూ రైస్ చాలా అంటే చాలా బాగుంది, అసలు మీరు ఇది ట్రై చేయాల్సిందే ఎట్టి పరిస్థితులలో, అంత టేస్టీగా ఉందన్నమాట. ఇది తయారు చేసుకోవడం కోసం 1/2 బౌల్ బొంబాయి రవ్వని డ్రై రోస్ట్ చేసుకుని ద్వారగా వేపుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాక వచ్చినాక 1/4 టేబుల్ స్పూన్ జీరా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేపుకున్నాక తురుముకున్న ఒక చిన్న పొటాటో అలాగే క్యారెట్ని కూడా 1 బౌల్ వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక పీస్ కొద్దిగా వేసుకుని తగినంత సాల్ట్ని కూడా తగిలించి 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ని పోసుకుని మరొక 5 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవనివ్వండి. 5 నిమిషాలు అయిన తర్వాత స్మాషర్ సహాయంతో మీరు ఫైన్గా స్మాష్ చేసుకోండి. మీ చిన్నారులకి ప్యూరీ లాగా అవసరం లేదు, నార్మల్గా ఉంటే తింటారు అనుకుంటే మీరు ఇక్కడ స్మాషర్ని అయితే ఉపయోగించుకోవద్దు. ఇలా ఫైన్గా మీరు ప్యూరీ లాగా స్మాష్ చేసుకున్నాక బొంబాయి రవ్వ మనం డ్రై రోస్ట్ చేసుకుంది కూడా యాడ్ చేసుకుని 1/4 గ్లాస్ వాటర్ని పోసుకుని లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. ఇంకేముంది, మన చిన్నారుల కోసం
బొంబాయి రవ్వ ఆలు రైస్ తయారైపోయినట్లే చాలా బాగుంది, యమ్మీగా ఉంది. పక్కాగా మీరైతే ట్రై అయితే చేయండి ఈ రెసిపీని. చిన్నారులు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఈ రెసిపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. డేట్ వెయిట్ గెయిన్ సిరీస్ అయితే ఇదండి ఇలా ముగిసిందనమాట. నేను మెయిన్గా ఈ రోజు వెయిట్ గెయిన్ సిరీస్లో ఎక్కువగా ఫోకస్ చేసింది వచ్చేసరికి 1 to 3 ఇయర్స్ లోపు ఉన్న చిన్నారులకి ఫోకస్ చేసుకుంటూ వచ్చానమాట. లాస్ట్ డే 7 వీడియో వచ్చేసరికి చిన్నారులు మోర్ దాన్ 3 ఇయర్స్ కిడ్స్కి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించాను, వాళ్ళకి చేశాను. అలాగే నేను ఈ రోజు ఏంటి అంటే 3 సంవత్సరాల లోపు చిన్నారులకి ఫోకస్ చేద్దామని చెప్పేసి ఈ రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను. అన్ని రెసిపీస్ సూపర్గా ఉన్నాయి, పక్కాగా మీరైతే ట్రై అయితే చేయండి, ఏది మీరు స్కిప్ అయితే చేయొద్దు. ఇలాగే ఫర్దర్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని నేనైతే ఆశిస్తున్నాను. ప్రజెంట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్, ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటసింహని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ డే 9 వెయిట్ గెయిన్ సిరీస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.